తెలిసిన నిజాలు మీరు చెప్పండి, మాకు తెలిసిన నిజాలు నేను చెప్పుకుంటూ పోతాం. ఇక ముగించేముందు షర్మిల గారిని, మోర్ దాన్ షర్మిల, ఐఎమ్ మచ్ మోర్ స్పెసిఫిక్ అబౌట్ డాక్టర్ సునీత. మీ శ్రీమతి గారి పిఏ పేరుతో ఎన్నో రోజులుగా దుర్గంధం వెదజల్లే మాటలు ఫేస్బుక్లో పెట్టి, సరే మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారన్న భయంతో ముందే పులివెందుల్లో ఒక డమ్మి కంప్లైంట్ ఒకటి తీసుకుని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అది ఒక వ్యక్తిగత విమర్శగానే కాకుండా ఆ పార్టీ అధ్యక్షురాల మీద, మరి రాష్ట్ర అధ్యక్షురాల మీద చేస్తున్న విమర్శగా ఐ థింక్ వాళ్ళు కూడా చెకప్ చేశారు. చెప్పొచ్చు ఇప్పుడు బెయిల్ కోసం మీరు ఎన్ని పాటలు పడ్డారో, ఇల్లు కాళ్ళ మీద ఎన్నిసార్లు పడ్డారో, మరి ఆ నిజం పుసుక్కునాలు చెప్పేస్తాయా? మరి సోనియాని ఎదిరించిన మగధీరుడు, శూరుడు అన్న టైటిల్స్ అన్నీ హుష్కాట్లాగా ఎగిరిపోతాయి. ఏదైనా మరీ దిగజారుడు స్థాయిగా షర్మిల పుట్టలేదు, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాదు అని మాటలను అన్న తర్వాత చీరేయాలి, చర్మం తీసేయాలి అలా అన్న వెధవల్ని. అది వర్ర రవీందర్ రెడ్డి గారు అన్నాడా, లేకపోతే ఆడ బినామీ అన్నాడా? బినామీ అయితే బినామీని పట్టుకో, ఇంతసేపు ఎందుకు పట్టింది నీకు? నువ్వే రాయించి ఉండకపోతే నీకు ఇంతసేపు ఎందుకు పట్టింది అని పట్టుకుంటానికి? పట్టుకో అప్పుడు. ఒక మహిళకి నీ సహోదరిని, నీ ఇంట్లో పనిచేసి నా కొడుకు అంత దరిద్రంగా మాట్లాడితే మరి కేసు బుక్ చేసి ఇప్పుడు దాకా పట్టుకోరా? అంటే దీని అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి, మహిళా లోకానికి? నీ కన్నతల్లిని అవమానపరిచి, నీ సొంత చెల్లెల్ని అవమానపరిచి, మీ చిన్నాన్నగారు కూతుర్ని అవమానపరిచి, మరి నీ చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతూ ఉంటే, మీరు గంగిరెద్దులాగా తలాడిస్తూ మాట్లాడిస్తూ ఉంటే చుట్టూ ఉన్న సభ్య సమాజం దీన్ని చూసి ఏమనుకుంటుంది? మహిళా లోకం ఏమనుకుంటుంది అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి? మీరే ఆలోచించండి, అట్లీస్ట్ ఒక సీన్ క్రియేట్ చేయండి, పట్టేసుకోండి. ఎవరినో కన్నా ఆడన్నాడని పలానా వాడు అన్నాడని అన్నా సరే పట్టేసుకుని జైల్లో పెట్టండి, లేకపోతే మహిళా లోకం హర్షించదు. అది ఇంకా ఇంకొద్ది రోజులు ఉంటాం అనుకోండి ఈ పార్టీలో, ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా, బెటర్ మాట్లాడిన మాటలకి పూర్తి కాంట్రాస్ట్లో మహిళలందరినీ నా తల్లి నా చెల్లి అని చెప్పని, సొంత తల్లిని సొంత చెల్లిని ఇంత క్షోభ పెట్టడం మాటలతో అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మరి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇకనైనా మరి ఈ వాగుడుకాయల్ని చట్టంగా చట్టపరంగా శిక్షించండి. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సిబిఐ చార్జ్షీట్లో క్లీన్ షీట్ ఇచ్చిందట, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అందుకనే నేను చెప్తున్నా, చార్జ్షీట్ వేసేసారు క్లీన్ షీట్ ఇచ్చారు, మరి మీ మీద చార్జెస్ ఫ్రేమ్ చేసి చార్జ్షీట్ వేశారు అంటే మరి ఇక్కడ మీరు సంతోషపడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ దొంగతనం చేయలేదు, ఎవరో ఇద్దరు ఏదో నసీబు ఏదో పేర్లు రాశారు, వాళ్ళు కన్నాలు వేశారు అన్నారు. సరే కన్న వేసింది ఇతను కాదన్నారు తప్ప వాళ్ళు ఎవరి కోసం కన్న వేశారు తెలియదు. కుక్కల నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి, ఈ మధ్యన కుక్కలు కూడా మనుషులను చంపేస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమనే నమ్ముదాం, వాళ్ళు కూడా అలా నమ్మినట్టున్నారు. సో వాళ్ళు అక్కడ ఏదో కనపడింది కదా, అందులో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకుంటే అది ఈ ఫైల్స్ కావటం, ఆ దొంగతనం ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావటం అది అదృశ్యకం అని వాళ్ళు సర్టిఫై చేశారు. కానీ ఏదైనా వాళ్ళు ఒకసారి ఆ కేసునే బయటపడేశారు సంబంధం లేదన్నారంటే, అంటే గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు, కేసు మొత్తం క్లోజ్ చేయాలి బట్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా. మరి మనకెందుకు ఇవ్వలేదు క్లీన్ చిట్ అంటే? మరి మనం మరి దానికి ఒప్పుకున్నట్ట. మరి ఇక్కడ క్రెడిట్ తీసుకుని మీరు సిబిఐ క్రెడిట్ ఇస్తే అక్కడ
సిబిఐని మీ విషయంలో డిస్క్రెడిట్ చేయటం, ఇక్కడ క్రెడిట్ చేయటం కరెక్ట్ కాదు. సో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఇక్కడ అభినందిస్తే మీ తేడాన్ని ఒప్పుకోండి, లేదు నోరెత్తకండి. అంతేగాని ఇలాగా నువ్వు వేయించుకుంటావా కేసు, తమ్ముంటే చెప్పు, నువ్వు వేయించుకుంటావా కేసు అనే వ్యర్థవాదములు ఎందులకు అర్జున? వ్యర్థవాదములు ఎందులకు అర్జున? ఆలోచించుమా అర్జున అని నా పేరులో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మైథలాజికల్గా కృష్ణుడి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కృష్ణుడి క్యారెక్టర్లోంచి నేను చెప్తున్నాను. కృష్ణరాజు గారు అర్జున్ రెడ్డి గారికి చెప్పిన భగవద్గీత ఉవాచ. థ్యాంక్ యూ.